Hello, good morning second class students. Yesterday we learned up to a balanced diet, page number 110. Okay, today we will learn, we will discuss to meal time, where does food come from? అనేది ఈరోజు నేర్చుకుందాం. ఫాస్ట్ ఫుడ్స్ అంటే వాటి గురించి నేర్చుకుందాం. మీల్ టైం, వి యూజువల్లీ ఈట్ 3 మీల్స్ ఎ డే. మనము 3 పూట్ల తింటాం కదా. బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. వి హ్యావ్ ఇట్ ఇన్ ద మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ అనేది రోజులోని ఫస్ట్ మీల్స్, అది మార్నింగ్ తింటాం. లంచ్ ఈజ్ ద సెకండ్ మీల్ ఆఫ్ ద డే. వి హ్యావ్ ఇట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ తినేదాన్ని ఏమంటారు, లంచ్ అంటారు. రెండోసారి తింటాం. డిన్నర్ ఈజ్ ద లాస్ట్ మీల్ ఆఫ్ ద డే. వి హ్యావ్ ఇట్ అట్ నైట్. మనము డిన్నర్ని నైట్ చేస్తామన్నమాట. ఇది లాస్ట్ రోజులో లాస్ట్ అన్నమాట. వేర్ డస్ ఫుడ్ కమ్ ఫ్రమ్. అసలు ఫుడ్ ఎక్కడి నుండి వస్తుందో తెలుసా మీకు? వి గెట్ ఆల్ అవర్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మనకు మనం తీసుకునే ఆహారం ప్లాంట్స్ నుండి యానిమల్స్ నుండి వస్తుంది కదా. మెజారిటీ ఆఫ్ అవర్ ఫుడ్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్, నట్స్ అండ్ ఆయిల్ కమ్ ఫ్రమ్ ప్లాంట్స్. ఎక్కువగా ఆహారం అని మనం తీసుకునే ఆహారం ఎక్కువగా ఎక్కడ నుండి వస్తుంది అంటే ప్లాంట్స్ నుండే వస్తుంది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, గ్రెయిన్స్ ఇవన్నీ కూడా, ఆయిల్స్ కూడా ప్లాంట్స్ నుండే వస్తుంది. వి గెట్ మిల్క్, ఎగ్స్, మీట్, హనీ అండ్ ఫిష్ ఫ్రమ్ యానిమల్స్. ఇవన్నీ కూడా ఎగ్, మీటు, హనీ ఇవన్నీ కూడా ఎక్కడ నుండి వస్తుంది అంటే యానిమల్స్ నుండి వస్తున్నాయి. ఓకే, ఫాస్ట్ ఫుడ్స్. ఫాస్ట్ ఫుడ్స్ ఆర్ టేస్టీ అండ్ ఈజీ టు కుక్. ఫాస్ట్ ఫుడ్స్ అనేవి ఈజీగా తొందరగా కుక్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. బట్ దే ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. కానీ అవి హెల్త్కి అంత మంచివి కారమంట. దే కాజ్ మోటాపా ఆర్ ఒబేసిటీ. ఇవి ఫాస్ట్ ఫుడ్స్ ఒబేసిటీని కలుగ చేస్తాయి, అంటే లావు అయిపోతారన్నమాట తినడం వల్ల. వీ షుడ్ నాట్ ఈట్ ఫాస్ట్ ఫుడ్స్ వెరీ ఆఫెన్. మనము ఎక్కువగా ఈ ఫాస్ట్ ఫుడ్ని తీసుకోకూడదు అన్నమాట. హౌ డస్ ఫుడ్ రీచెస్ అస్? అసలు ఫుడ్ మనకి ఏ విధంగా రీచ్ అవుతుంది, మనం తీసుకునే ఆహారం ఏ విధంగా వస్తుంది? డిడ్ యు నో హౌ ఫుడ్ రీచ్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ టు అస్? ఫీల్డ్స్ నుండి, పొలాల నుండి ఆహారం మనకి ఎక్కడ ఎలా వస్తుంది అనేది మీకు తెలుసా? ఫస్ట్, ఫార్మర్స్ గ్రో క్రాప్స్ ఇన్ ద ఫీల్డ్. వెన్ ద క్రాప్స్ ఆర్ రైప్ దే ఆర్ కట్. ఫార్మర్స్ ఏం చేస్తారు, పొలాలని పంటని పండిస్తారు. అది బాగా తయారైన తర్వాత ఏం చేస్తారంటే కట్ చేస్తారు. ఓకే, గ్రెయిన్స్ ఆర్ కెప్ట్ ఇన్ టు సాక్స్. ఈ తయారైన ధాన్యాన్ని ఏం చేస్తారంటే సంచుల్లోకి ఎత్తుతారు. ద సాక్స్ ఆర్ టేకెన్ టు ద మార్కెట్. ఈ ఎత్తిన ధాన్యాన్ని, సంచుల్లోకి ఎత్తిన ధాన్యాన్ని ఏం చేస్తారు, మార్కెట్కి తరలిస్తారు. షాప్ కీపర్స్ బై దెమ్ అండ్ టేక్ టు ద షాప్స్. అక్కడ మార్కెట్లో నుండి షాప్ కీపర్స్ ఏం చేస్తారు, అవి తీసుకొని షాప్స్కి తెచ్చుకుంటారు. తర్వాత ద షాప్ కీపర్స్ సెల్ ద ఫుడ్ టు ద పీపుల్. వాళ్ళు షాప్ కీపర్స్ అందరికీ, పీపుల్స్ అందరికీ కూడా ఆ ఫుడ్ని అమ్ముతారనమాట. ఫుడ్ ఈజ్ కుక్డ్ అట్ హోమ్ ఫర్ అస్ టు ఈట్. మనము షాప్లో కొన్న బియ్యాన్ని తీసుకొచ్చుకొని ఏం చేస్తాం, మనం వండి తింటాం కదా. రైస్ ఈజ్ ద మోస్ట్ గ్రోన్ ఫుడ్ క్రాప్స్ ఇన్ ద వరల్డ్. వరల్డ్లోనే రైస్ అనేది ఎక్కువగా పండే పంట అంట. ఓకే, టేబుల్ మేనర్స్. టేబుల్ మేనర్స్ ఏ విధంగా ఉండాలి, మనం తినేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి? హియర్ ఆర్ ఏ ఫ్యూ టిప్స్ దట్ యు షుడ్ ఫాలో అట్ యువర్ డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ దగ్గర మీరు ఎలా బిహేవ్ చేయాలి అనేది కొన్ని టిప్స్ ఇచ్చారు. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. మీరు తీసుకునే ఆహారం తీసుకున్న ముందు, తీసుకున్న తర్వాత కూడా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. డు నాట్ స్పిల్ ఫుడ్ వైల్ ఈటింగ్. తినేటప్పుడు ఆహారాన్ని కింద పడకుండా తినాలి. ఈట్ స్లోలీ అండ్ చూ ద ఫుడ్ వెల్. సో అన్నం, ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు స్లోగా తినాలి, అలాగే బాగా నమలాలి ఆహారాన్ని. ఈట్ మీల్ అట్ ద రైట్ టైం. ఆహారాన్ని తీసుకునేది టైంకి, కరెక్ట్ టైంలో తీసుకోవాలి. అండ్ డు నాట్ వేస్ట్ ఫుడ్. టేక్ ఓన్లీ యాజ్ మచ్ యాజ్ యు క్యాన్ ఫినిష్. మీరు తినగలిగినంత ఆహారాన్ని మాత్రమే పెట్టుకొని తినాలి. ఫుడ్ని వేస్ట్ చేయకూడదు. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ త్రూ అవుట్ ద డే. మనం డేకి 6 to 8 గ్లాసెస్ తాగాలని చెప్పుకున్నాం కదా. ఎక్కువ వాటర్ని తాగాలి. ఇది బౌల్ మూమెంట్లో
అలాగే డైజెషన్ ఆఫ్ ఫుడ్లో ఉపయోగపడుతుంది. బ్రష్ యువర్ టీత్ ట్వైస్ ఎ డే. ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత ఫుడ్ తీసుకోకముందు ఉదయాన్నే కూడా బ్రష్ మనం టీత్స్ని బ్రష్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ పాఠాన్ని మరొకసారి మీరు ఒకసారి చదివి చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వి విల్ గో టు క్వశ్చన్ పార్ట్ టుమారో. ఓకే, థ్యాంక్ యూ.